ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం అండి వార్తలను ముఖ్యాంశాలు చింతలపూడిలో డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎలీజా మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు తక్షణమే ఇంటి నిర్మాణాలు చేపట్టాలి అవగాహన సదస్సులో జంగారెడ్డిగూడెం కమిషనర్ శ్రావణ్ కుమార్ సూచన శుక్రవారం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెంలో భక్తులతో కిటకిటలాడిన పలు అమ్మవార్ల దేవాలయాలు కరోనా నిబంధనలు పాటిస్తూ నూకాలమ్మ ముచ్చాలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు జంగారెడ్డిగూడెం పట్టణంలో పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రోటరీ క్లబ్ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి రాష్ట్రంలోని మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చింతలపూడి శాసనసభ్యులు ఉన్మట్ల ఎలీజా అన్నారు చింతలపూడి మార్కెట్ యార్డ్ ఆవరణలో పెరటి కోళ్ల పెంపకం పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు శుక్రవారం సంబంధిత యూనిట్లను ఎమ్మెల్యే అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసి మహిళా పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎం సాయిబాబా జెడ్పీటీసీ నీరజా సుధాకర్ వైకాపా పట్టణ అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు సొసైటీ చైర్మన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు దాని వల్ల ఉపయోగాలు అవి మన ఏపీఎం గారు చాలా బాగా వివరించారు పౌష్టిక ఆహారం తీసుకొని ముఖ్యంగా ఆడవాళ్ళు పౌష్టిక ఆహార లోపం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మన రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నది అది మన రాష్ట్రంలో అలా జరగకూడదు అని చెప్పేసి ఆయన ముఖ్య ఉద్దేశంతో ఇలా కోళ్ళ పంపిణీ చేసి నాటుగుడ్లు దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ప్రోటీన్స్ లభిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు మనం చూసాం మరి 9 పెట్టలు ఇచ్చినప్పుడు 9 పెట్టలు అవి ఇంకా మరి ఆ 9 కూడా గుడ్లు పెడితే కొన్ని మరి మహిళలు వాడుకోవటం ఇంట్లో వాళ్ళ కోసం పిల్లల కోసం గర్భిణీ స్త్రీల కోసం వాడుకోవటం మరి మిగిలినవి మరి వాటి యొక్క ఉత్పత్తిని పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు దాని ద్వారా మళ్ళీ అగైన్ ఏంటంటే మహిళలకు ముందుగా శారీరక దారుణ్యం వారికి ఆరోగ్యం కోసం కావాల్సినటువంటి ఆహార పదార్థాన్ని అందించడం మరి గర్భిణీ స్త్రీలకు గాని బాలింతలకు గాని ఎవరకైనా సరే మహిళలకు వారి ఆరోగ్యం బాగుండాలంటే వారికి కావాల్సినటువంటి ఆహారం గుడ్లో కాబట్టి ఈ యొక్క పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు మరి రచించి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు తక్షణమే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురం సచివాలయం వద్ద హౌసింగ్ సమస్యలపై లబ్ధిదారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ పేదలందరికీ ఇల్లు అనే పథకంపై వివరణ ఇచ్చారు అర్హులైన ప్రతి ఒక్కరి సొంతంటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కమిషనర్ అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు టి వెంకట నాగలక్ష్మి వైకాపా నాయకులు గూడపాటి రాధాకృష్ణ బ్రహ్మానందరావు ఏఈలు సాయి సంధ్య టిపిఎస్ సత్యబాలాజీతో పాటు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు పని చేయించడంలో చేయడంలో కూడా లీడర్లో ఉండాలి ఇక్కడ అయిందమ్మా మీకు పట్టా ఇచ్చి ఇప్పుడు రాదు ఇచ్చింది ఇప్పుడు దిగారు ఫోటోలు మీరు మీకు అక్కడ మేస్త్రీలు కూడా ఉన్నారు క్లియర్ గా అక్కడే మేస్త్రిని మనం లేఅవుట్ ఒక మేస్త్రిని మాట్లాడాము సిటీ సెక్రటరీ అని మనకి మీ సచివాలయం పరిధిలో ఎక్కడైనా కానీ లైట్ లేటప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా వాటర్ ఎక్కడైనా లేదు మీ ఫ్లాట్ దగ్గరికి వాటర్ రావట్లేదు అలానే లోన్ కి సంబంధించి మీకు ఆర్పీలు ఉన్నారు మీకు ఇంకా ఒక్కళ్ళేనా మనమేమి సొంతంగా ఈ ఆలోచన వాళ్ళు ఈ పొదుపుతో సంబంధం లేకుండా మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది 164 మందిలో 99 మంది
मन की మెప్మా ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్సే ఉన్నారు 99 మంది ఉన్నారంటే ఈ 99 మంది ఎప్పుడో స్టార్ట్ చేయాలి హౌజెస్ మనము 99 మందికి ఆల్రెడీ మీరందరూ సున్నా వడ్డీ తీసుకొని ఉంటారు ఇంకా ఇతరత్ర స్కీమ్స్ భరోసా తీసుకొని ఉంటారు మిగతా స్కీమ్స్ అన్ని తీసుకొని ఉంటారు మీరే చాలా మందికి రికమెండేషన్స్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించి మీరే మీ పక్క వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పించి ఉంటారు నాకు తెలిసి మీరందరూ అలా చేసినప్పుడు మీరు ప్రభుత్వ ప్రతినిధులుగా మెప్మా గ్రూప్ మెంబర్స్గా మీరు వ్యవహరిస్తున్నప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఇల్లు కట్టుకోవడం మీరు కట్టుకొని మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి ఈ 99 మందిలో నాకు తెలిసి ఎంతమంది స్టార్ట్ చేశారమ్మా హౌజెస్ 14 మంది స్టార్ట్ చేశారు మిగతా వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇనీషియల్ పేమెంట్గా ఒక 35,000 రూపాయలు మీరు తీసుకొని బేస్మెంట్ లెవెల్ వరకు వేసుకోగలిగితే బేస్మెంట్ తర్వాత ఆటోమేటిక్గా మనకున్న 180,000 రూపాయల్లో బేస్మెంట్ బిల్లు 60,000 రూపాయలు గవర్నమెంట్ నుంచే వస్తుంది ఆ 60,000 రూపాయలు తీసుకొని మళ్ళీ మీరు రూఫ్ లెవెల్కి వెళ్ళొచ్చు దాని తర్వాత మళ్ళీ వచ్చి 60,000 రూపాయలతో స్లాబ్ వేసుకోవచ్చు స్లాబ్ వేసుకొని మీకు ఇల్లు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది మీరు ఇనీషియల్గా 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించి కూడా మెప్మా గ్రూప్స్ ద్వారా మీ ఎస్ఎస్జి గ్రూప్స్ ద్వారా మీకు లోన్ కూడా ఇవ్వడానికి ప్రాసెస్ చేస్తున్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కందుల పండుగ నిర్వహించారు శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ సారథ్యంలో ఆలయ ప్రధానార్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రూపా డిజిటల్ అధినేత ప్రగడ రామకృష్ణ లక్ష్మీ సురేఖ దంపతులు అమ్మవారి వస్త్ర పుష్పలంకరణకు ప్రసాద వితరణకు 10,116 రూపాయలను విరాళంగా అందించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు ఫోటో అయిపోయింది జంగారెడ్డిగూడెం పట్టణంలోని సినిమా థియేటర్ల వద్ద సందడి నెలకొంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుపాటి రాణా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది ఎన్నో అంచనాల నడుమ విడుదలై ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంటూ హిట్ టాక్ సొంతం చేసుకుంది జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ పద్మ శ్రీ రాజరాజేశ్వరి లక్ష్మి సౌభాగ్య థియేటర్లలో భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రదర్శించారు ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఉండడంతో అభిమానులు జనసేన నాయకులు థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడంతో పాటుగా కొబ్బరికాయలు కొట్టి బాణసంచా పేల్చి అభిమానాన్ని చాటుకున్నారు ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా థియేటర్ల నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు Hey!
రోజున మా దైవం పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమలా నాయక్ ఎన్నో అవరోధాల మధ్యన ఈ రోజున మా ముందుకొచ్చింది యాజమాన్యం సహకరించారు ఈ షోలన్నిటి కూడా దిగ్విజయం చేశారు మెయిన్ మా జనసైనికులందరికీ అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి మా ధైర్యాన్ని నింపిన మా జనసైనికుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజున భీమలా నాయక్ ఒక అహంకారికి ఒక సామాన్య పోలీస్కి జరిగిన ఒక యుద్ధం అది కానీ ఫ్యామిలీ మిలితమే అందరిని ఆకర్షించే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండేలాగా ఈ సినిమా ఉంటాం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం ఈ సినిమా మా మెగా సోదరులందరికీ కూడా మా ఈ ఒక్కసారి అభిమానులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈరోజు విడుదలైన భీమలా నాయక్ సినిమా విజయవంతంగా ప్రదర్శన పడుతుంది ఇది మా అందరికీ చాలా ఆనందం కలిగించే విషయం ఈ సినిమా ఇంత విజయవంతమైనందుకు మా అభిమానులందరి తరఫున మరియు జనసైనికులందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన ఈరోజు భీమలా నాయక్ సినిమా విడుదల సందర్భంగా మీ అందరికి కలుసుకోవడం జరిగింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న స్టోరీతో పెద్ద హిట్ కొట్టారు అలా ఇక్కడ జన సైనికులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 ముత్యాల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రధానార్చకులు మేడూరి సాంబశివ ప్రసాద్ ఆధ్వర్యంలో బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి మూల విరాట్టుకు 21 రకాల హారతులను ఇచ్చారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరరావు సత్యా దంపతులు, టిప్టాప్ చంటి పెయింటింగ్ చిన్న దంపతులు తదితరులు పాల్గొన్నారు. నిండు జీవితానికి పోలియో చుక్కలు ఎంతో అవసరమని, తల్లిదండ్రులు వారి చిన్నారులకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారుపు కృష్ణ సూచించారు. ఈ నెల 27వ తేదీన పల్స్ పోలియోను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో రోటరీ క్లబ్ సభ్యులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ కార్యదర్శి ఉడ రామగోపాల్ అధ్యక్షత వహించగా దాకారుపు కృష్ణ మాట్లాడారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు వయసు గల చిన్నారులకు వారి తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ గణితం ఆనంద ప్రసాద్ పాల్గొన్నారు. రేపు ఫిబ్రవరి 27 ఆదివారం దేశవ్యాప్తంగా రోటరీ వ్యతంతో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 1985లో ఈ యొక్క పోలియో చుక్కలు నిర్వహణ అనేది రోటరీ చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటివరకు కూడా పోలియో చుక్కలు అందించడం అంటే ముందుగా గుర్తొచ్చేది రోటరీ అంతర్జాతీయ సంస్థ. దీనికి అయ్యేటువంటి మొత్తం ఖర్చు కూడా రోటరీ అందించడం జరుగుతుంది. ఈ యొక్క పోలియో చుక్కల్ని అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా తప్పనిసరిగా విధిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కసారి సోకితే దీనికి నివారణ లేదు. జీవితాంతం కూడా పోలియోతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. దాదాపు అన్ని దేశాల్లో, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ పోలియోని నిర్మూలించడం జరిగింది. దీనికి అయ్యేటటువంటి ఈ వ్యాక్సిన్కి అయ్యేటటువంటి మొత్తం ఖర్చుని రోటరీ సంస్థ ద్వారా ఇవ్వడం రోటరీ సభ్యులుగా మా అందరికీ కూడా గర్వకారణం. నమస్కారం అండి. రోటరీ జంగారెడ్డిగూడెం చేపట్టేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం పోలియో నిర్మూలన కార్యక్రమం 27/2/1922 తేదీన అంటే ఆదివారం పోలియో వ్యాక్సిన్ వేసేటువంటి రోజు పోలియో డే. ఆ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి
పోలియో కేంద్రాలకి మన పిల్లల్ని అప్పుడే పుట్టినటువంటి పాప దగ్గర నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకి ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా తల్లిదండ్రులు బాధ్యతగా వేయించాలని చెప్పి రోటరీ జంగారెడ్డి నుండి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ పోలియో వ్యాక్సిన్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రభుత్వంతో పాటు గవర్నమెంట్ పిహెచ్ పరిధిలో ఉన్నటువంటి డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు అందరూ కూడాను ఎంతో కష్టపడి అందరినీ గ్యాదర్ చేసి వ్యాక్సిన్ తప్పనిసరిగా అందించే కార్యక్రమం చేస్తారు కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా మా రోటరీ జంగారెడ్డిగూడెం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గాయత్రి టౌన్షిప్ వద్ద ఉన్న శ్రీ ఇంద్రాణి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. ఆలయ ఆవరణలో శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు శివరాత్రి ఉత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో తొలిసారిగా 7 రోజుల పాటు శివరాత్రి వేడుకలను ఈ దేవాలయంలో జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బొడ్డు సత్యనారాయణ, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, కూరగాయల వర్తక సంఘం అధ్యక్షులు కొల్లేపర నారాయణ, వాస్వి క్లబ్ సీనియర్ నాయకులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ధర్మకర్త చింతల వెంకటేశ్వరరావు, ప్రముఖులు పరిచూరి మధుసూదనరావు, చిట్టూరి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న సాయిబాబా గుడి వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో కాళాయపాలెం శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి మరియు వాసవి పరివార్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు శ్రీ శివస్వామివారి ఆశీస్సులతో శ్రీ ఇంద్రాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. 27/2/2022 నుంచి 5/3/2022 వరకు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చేయడానికి ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొట్టమొదటి ఈ ఆలయం కట్టిన తర్వాత మొట్టమొదటి కావున ప్రజలు వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృప పాత్రని కోరుతున్నాం. శ్రీగూడెం పట్టణంలో హై స్కూల్ వెనక ఉప్పలమేట రోడ్ పర్మిట్ అవర్స్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో ఉపాలయంగా కొలువై ఉన్నటువంటి శ్రీ ఇంద్రాక్షి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి యొక్క ప్రథమ శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా సప్తాహనిక దీక్షగా నిర్వహించడం జరుగుతుంది. ఒక కార్యక్రమాలన్నీ కూడా తాళేపాలెం శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి మరియు వాసవి పరివార్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు శ్రీ శివస్వామివారి దివ్య ఆశీస్సులతో జంగారెడ్డిగూడెంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క 7 రోజుల పాటు శివరాత్రి యొక్క మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఒక కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారుపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో వస్త్ర రంగంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం వారి విజయ వైష్ణవి కలెక్షన్స్ వివి మాల్ మన జంగారెడ్డిగూడెంలో మగువల అభిరుచికి తగ్గట్టుగా వివిధ డిజైన్లతో శారీస్ లభించే ఏకైక వస్త్ర వేదిక విజయ వైష్ణవి కలెక్షన్స్. మా వద్ద కంచి, బెనరస్, ఫ్యాన్సీ, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి పట్టు చీరలు లభించును. మీ వివాహాది శుభకార్యములకు కావలసిన అన్ని రకాల
వస్త్రాలు మరియు రెడీమేడ్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మొదలగునవి మీకు నచ్చిన వస్త్రాలు మీకు అందుబాటు ధరలకే అందిస్తుంది. పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్, మా వద్ద 20-60% డిస్కౌంట్ తో పట్టు ఫ్యాన్సీ చీరలు లభించును. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలోని మా సొంత మగ్గాలపై నేయించిన పట్టు చీరలు, ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు చీరలు అతి తక్కువ ధరలకే అందించడం మా ప్రత్యేకత. వేడుక ఏదైనా వివి మాల్వారి వస్త్రాలతో మీ అనుబంధాన్ని పంచుకోండి. రండి విచ్చేయండి. వివి మాల్ విజయ వైష్ణవి కలెక్షన్స్, మసీదు సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 3818-9999. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. నూతన రుచులను పరిచయం చేసి క్వాలిటీ క్వాంటిటీ అందిస్తూ ప్రజల మన్నలు పొందిన హనీస్ కిచెన్ వారి 5-star చికెన్ మరియు కోలిహట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 9 వరకు ప్రతిరోజు నోరూరించే ఆఫర్లు. థర్స్డే కండడే ఆఫర్, ఫ్రైడే ఫ్రైడ్ డే ఆఫర్, సాటర్డే రోల్ డే ఆఫర్, సండే బర్గర్ డే ఆఫర్, మండే స్నాక్అప్ డే ఆఫర్, ట్యూస్డే హాట్ అండ్ కూల్ డే ఆఫర్, వెన్స్డే పిజ్జా డే ఆఫర్. అంతేకాకుండా ఇంకా మరెన్నో నోరూరించే ఆఫర్లతో మీ ముందుకొస్తుంది హనీస్ కిచెన్, ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్, అస్వరావుపేట్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 9848592007. వెల్కమ్ బ్యాక్. స్వర్ణకారులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని జంగారెడ్డిగూడెం పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు లక్కనవరపు భోగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గరికపాటిపై చర్యలు తీసుకోవాలని సంఘ సభ్యులు శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా భోగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి జుత్తాడ గణేష్, గౌరవ అధ్యక్షులు తమిరి సత్యనారాయణ, కోశాధికారి కొండపర్తి గణేష్, ముఖ్య సలహాదారు వాడపల్లి శ్రీనివాస్, నాయకులు పమిడిపల్లి బ్రహ్మాజీ, ఉమరవల్లి మధు, చలపాక భాస్కర్రావు, ఎస్కే అహ్మద్, షేక్ ఫర్వేజ్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం గరికపాటి నరసింహరావు గారు అన్న వ్యక్తి ప్రవచనంలో చెప్పేటువంటి వ్యక్తి ఈ యొక్క విశ్వబ్రాహ్మణుల్ని స్వర్ణకారుల్ని అవహేళనగా చేసి మాట్లాడటం జరిగింది. దీనిని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ మరియు స్వర్ణకార గుర్తు చేసేటువంటి అందరూ కూడా దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆయన వెనక్కి తీసుకోవాలని చెప్పి మేమంతా కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా రాష్ట్ర స్వర్ణకార అధ్యక్షులు గారు ఇచ్చిన మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలోనూ అన్ని చోట్ల కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు స్వర్గీయ మాగంటి రామ్జీ ప్రథమ వర్ధంతిని శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో మాగంటి యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పట్నంలోని అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థలో గంటా సతీష్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామ్జీతో ఉన్న సాన్నిహిత్యాన్ని యూత్ సభ్యులు స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆచంట అనిల్ కుమార్, కొండపల్లి రవి, ముఖ్యా రాము, తెలగారుపు సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు మరియు ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు గారి కుమారుడు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేసిన మాగంటి రామ్జీ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాగంటి కుటుంబం అంటే ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. 100 సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమై ఎటువంటి అవినీతి మచ్చలేకుండా మరి బడుగు బలహీన అనగారిని వర్గాలకు అనేక సేవా కార్యక్రమాలు చేసిన కుటుంబం మాగంటి కుటుంబం. అటు మరి తాతగారి, నాయనమ్మ గారి, తండ్రి గారి వారసత్వాన్ని పుచ్చుకొని మరి పెద్ద రాజకీయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఎలాంటి అహంకారం కానీ ఎలాంటి భేషజం లేకుండా సామాన్యులు సైతం కలుపుకెళ్ళి తక్కువ వయసులోనే అతి తక్కువ కాలంలోనే అందరి మనసులో గెలుచుకున్న మాగంటి రామ్జీ గారు
ఈరోజు మన మధ్య లేకపోవడం ఒక మాగంటి కుటుంబానికే కాదు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా మాలాంటి సామాన్య యువతకి తీరని లోటు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు వయసు గల చిన్నారులకు వారి తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని చింతలపూడి నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య తెలిపారు చింతలపూడిలో శుక్రవారం కిరణ్ చైతన్య మీడియాతో మాట్లాడారు ఈ నెల 27వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు దీనికోసం మండలంలో 66 పల్స్ పోలియో బూతులను ఏర్పాటు చేశామన్నారు కావున తల్లిదండ్రులు వారి పిల్లలకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు ఫిబ్రవరి 27వ తారీఖున దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరగబోతుందండి మన గవర్నీయులైన కలెక్టర్ సార్ మరియు డిఎండిచో సార్ ఆదేశాల మేరకు మన చంద్రపూడి మండలంలో 62 పల్స్ పోలియో బూతులు అరేంజ్ చేయడం జరిగింది ఫిబ్రవరి 27వ తారీఖున ఆదివారం ఉదయం 7 గంటలకు మన గవర్నీయులైన ఎమ్మెల్యే సార్ మన చంద్రపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు మన మండలంలో మొత్తం 62 పల్స్ పోలియో బూతులు అరేంజ్ చేశాము అంగన్వాడీ సెంటర్లు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో మొత్తం 62 పల్స్ పోలియో బూతులు ఈ అంగన్వాడీ సెంటర్లు స్కూల్లే కాకుండా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ సౌకర్యార్థం 2 ట్రాన్సిట్ పాయింట్లు అరేంజ్ చేయడం జరిగిందండి 2 ఒకటి వచ్చి చంద్రపూడి న్యూ బస్ స్టాండ్ ఇంకోటి వచ్చి చంద్రపూడి ఓల్డ్ బస్ స్టాండ్ ఈ 2 ట్రాన్సిట్ పాయింట్లు అరేంజ్ చేయడం జరిగిందండి తల్లిదండ్రులు ఎవరైతే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుండి 5 సంవత్సరాలు కలిగిన పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతగా ఈ నిండు ప్రాణానికి 2 చుక్కలు అనే నినాదంతో మనం ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో అది 100% సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి విఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కేవీపీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా అప్లాండ్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజు కూడా కొనసాగాయి శుక్రవారం ఈ రిలే దీక్షలకు కేవీపీఎస్ నాయకులు మద్దతు తెలిపారు విఆర్ఏల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తాము అండగా ఉంటామని ఫ్రాన్సిస్ తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు సుబ్బారావు బెనర్జీ తదితరులు పాల్గొన్నారు అమలు చేయాలి పాదయాత్రలు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి పాదయాత్రలు ఇచ్చిన హామీల్ని గ్రామ సేవలకు 21,000 వేతనం 21,000 జీతం ఈరోజు నా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అనేక సంఘాలకు గాని అనేక మందికి హామీలు ఇచ్చారు ఇక్కడ ఆశా వర్కర్ గాని గ్రామ సేవకులు గాని అలాగే అంగన్వాడీకి గాని టీచర్స్ గాని మధ్యతరగతి ఉద్యోగులకు గాని అవుట్సోర్స్ ఉద్యోగులకు గాని రైతాంగానికి గాని పేదలందరూ కూడా హామీ ఇచ్చారు ఈ రోజున సమస్యల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని చెప్తే అరెస్టు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇది ప్రజాసంఘాలుగా మేము కోరుకున్నది ఏంటంటే మేము కూడా ప్రజాసంఘాలకు మద్దతు ఇస్తాం నాలుగు ఉద్యమాలకి హెల్త్ బులెటిన్ కు స్వాగతం జంగారెడ్డిగూడెం పట్టణంలోని అసోరాపేట రోడ్ మునసుబు గారి బంగారు షాపుల సందులో ఉన్న సోనీ మెడికల్స్ వారి జెమినీ హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ బులెటిన్ ద్వారా డాక్టర్ కె నిరుపమ అందిస్తున్న ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు చూద్దాం. హెల్త్ బులెటిన్ కు స్వాగతం. ఈ రోజు మనం సోనీ మెడికల్స్ వారి జెమినీ హాస్పిటల్స్ లో డాక్టర్ కె నిరుపమ గారితో హెల్త్ బులెటిన్ లో ఉన్నాం. ఇప్పుడు మనం చర్మ వ్యాధుల గురించి కొన్ని విషయాలను డాక్టర్ కె నిరుపమ MD DVL డెర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు జెమినీ హాస్పిటల్స్లో ఏ విధాలైన చర్మ వ్యాధులకి ట్రీట్మెంట్ ఇస్తారో మా ప్రేక్షకులకి తెలియచేయండి. మన జెమినీ హాస్పిటల్లో ప్రతి బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునిక వైద్యాలను అందిస్తున్నాము. ఇక్కడ మన దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్, బొల్లి మచ్చలు వీటితో పాటు మన ముఖ సౌందర్యానికి సంబంధించినవి అంటే నల్ల మచ్చలు కానీ, వెంట్రుకలు ఊడిపోవటము, ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ లాంటివి, తామర, గజ్జి వీటికి అన్ని రకాల లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లైక్ కెమికల్ పీలింగ్ కానీ, PRP ట్రీట్మెంట్స్ కానీ, బొటాక్స్ కానీ, ఫిల్లర్స్ కానీ ఇలాంటివి కూడా అందించడం జరుగుతుందండి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో డ్వాక్రా మహిళలకు పెరటికోళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎలీజా మహిళాభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి. ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు తక్షణమే ఇంటి నిర్మాణాలు చేపట్టాలి. అవగాహన సదస్సులో జంగారెడ్డిగూడెం కమిషనర్ శ్రావణ్ కుమార్ సూచన. శుక్రవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో భక్తులతో కిటకిటలాడిన పలు అమ్మవార్ల దేవాలయాలు కరోనా నిబంధనలు పాటిస్తూ నూకాలమ్మ ముత్యాలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పల్స్ పోలియోపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన రోటరీ క్లబ్ 5 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.